ఇటువన్నీ నువ్వు దానం చేసినవి అవే ఉంచారు కాబట్టి అక్కడ కూడా నీకు నీళ్లు దొరకాలంటే ఇక్కడ నువ్వు ఒకడికి నీళ్లు ఇవ్వాలి ప్రీతిగా అందుకొచ్చింది ఎండలో ఎవరైనా వస్తే ఆ మంచి తీర్థం ఉచ్చుకుంటారా అని అడుగుతారు నువ్వు ఆ మాట అడగకుండా తలుపేస్తే రేపు పొద్దున నీకు నీళ్లు దొరకవు ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఇంకో పదిహేనో ఇంకో ఇరవయో పడిపోవలసిందేగా ఏదో ఒకనాడు పడిపోతుంది శరీరం ఆ తర్వాత జీవుడు బతుకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు రమ్మంటే ఎప్పుడన్నా ఒక అక్షయ తృతీయనాడు నువ్వు పట్టికెళ్ళి ఇచ్చిన పూజ ఏమైనా ఉందా ఎవరైనా ఓ బ్రాహ్మణుడికి ఇచ్చావా ఎప్పుడన్నా ఇస్తేను నువ్వు ఓ పూజా ఖర్చు పెట్టడానికి బెంగ ఓ పూజాడు నీళ్ళు ఇవ్వవు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వవు చలివేంద్ర అన్నమాట దేవుడు ఎరుగు పైగా పక్కవాడికి నీళ్లు లేకుండా మోటార్ వేసి నువ్వు నీళ్లు లాగేస్తావు నీ బట్టలు తుక్కోవడానికి నీ స్నానానికి కూడా పంపునీళ్ళు కావాలి అవతల వాడు ఏమైపోయినా నీకు అక్కర్లేదు జీవుడు ఎలా అభ్యున్నతిని పొందుతాడు నువ్వు ఏది ఆచరించావో అది అభ్యున్నతి కాబట్టి ఆచరించినది అప్పుడు అడిగారంటాడు యమధర్మరాజు గారు నాకు ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి భూమి మీదకి వెళ్ళి మళ్ళీ అన్నదానం జలదానం చేసుకుంటానన్నాడు అంటే అప్పుడు 15 రోజులు సమయం ఇస్తే అన్నదానం జలదానం చేసి మళ్ళీ పైకి వెళ్ళాడంటారు అవి మహలయ పక్షాలయ్యాయి అప్పుడు యమధర్మరాజు గారిని వరం అడిగాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళను ఉద్ధరించడానికి ఆ మహలయ పక్షాల్లో బిడ్డలు చేస్తే తల్లిదండ్రులకి అందుతుంది అందుకని మహలయ పక్షాలని పితృదేవతాతిథులు మనం అంటే పితృదేవతాతిథుల్లో మహలయ పక్షాల్లో కూడా తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు వెళ్ళిపోతాం కానీ ద్రవిడ దేశంలో ఎవరూ రారు నేను గోపాలకృష్ణ గారు ఒకసారి మహలయ పక్షాల్లో చెన్నై వెళ్ళాం వెళ్తే తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి మాకు అత్యంత సన్నిహితుడు ఆయన అన్నారు ఎవరు రారండి తమిళనాడులో ఎవ్వరూ బయటికి రారు పితృతిథుల్లో అన్నారు ఏ అంటే పితృతిథి నాడు తప్పకుండా మహలయ పక్షాల్లో పితృదేవతల ఆరాధనే చేస్తారు గుళ్ళకి గోపురాలకి కూడా రారు ఎందుకంటే ఆ 15 రోజులు వాళ్ళ అభ్యున్నతికి ఇవ్వబడిన సమయం కొడుకుగా వాళ్ళకి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి చేస్తారు శరీరం పడిపోయిన వాళ్ళకి అన్నాడు కాబట్టి నువ్వేది ఆచరించావో అదే నిన్ను రక్షిస్తుంది నువ్వు ఆచరించనిది నిన్ను రక్షించేది కాదు అది రక్షించదు జీవుడు ఎప్పుడూ ఇక్కడ ఉండడు అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ప్రశ్న వేశారు ఏదో పెద్ద దీంతోనే ఉండిపోతాను దీంతో ఉండిపోతాను అనుకుంటున్నావేమో అలా ఉండే అవకాశం ఏమి ఉండదు అలా నిజమైతే కస్యత్వం ఎవరు నువ్వు కక్కుతయాయాత కోటేశ్వరారు ఎక్కడి నుంచి వచ్చారు భాస్కర్ నగర్ మా ఇంటి నుంచి వచ్చానండి భాస్కర్ నగర్కి ఎప్పుడు వచ్చారు అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాక కొనుక్కోకముందు కొనుక్కున్న తర్వాత ఎక్కడి నుంచి ఆ ఇంట్లోకి వచ్చారు ఆ ముందు సందులో ఫ్లాట్లో ఉండేవాడిని ఆ ఫ్లాట్లో ఉండకముందు పెద్దాపురంలో ఉండేవాడిని పెద్దాపురానికి ముందు విశాఖపట్నంలో ఉండేవాడిని విశాఖపట్నానికి ముందు ఏమో ఏలూరులో పుట్టి చదువుకున్నాను ఏలూరులో పుట్టక ముందు ఏమో మా అమ్మ కడుపులోంచి పుట్టడం వరకు తెలుసు ఈ యాత్రలో మరి మీ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చావంటే మీ అమ్మ కడుపులోకి కూడా ఎక్కడి నుంచో వచ్చావుగా ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచో వచ్చావు ఎక్కడికో వెడతావు దేహి పుట్టుచున్ చచ్చుటు నుండి చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి ఎక్కడి నుంచో వచ్చావు కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు అప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళావు కాబట్టి ఇక్కడికి నిన్ను మనుష్యుడిగా పంపిస్తే నువ్వేం చేశావని అడిగేవాడు వాడు ఉన్నాడుగా వాడు అడిగాడు ఆ బేవుతుందండి అవన్నీ అడిగేవాడు లేడు సరే వేదాంతంలో ఒక మాట చెప్తారు పుట్టుంది ఇద్దరు అలా పెడుతున్నారు ఒకడు అన్నాడు పుట్టలో పాము లేదు నేను పుట్టెక్కి వస్తుంది పుట్టెక్కి దిగుతానన్నాడు రెండో వాడు అన్నాడు పుట్టలో పాము ఉందో లేదో నేను ఎక్కి దిగను నేను కొంచెం దూరమైనా అలాగే పెడతానన్నాడు ఎవరినా పిలిచి అడిగాడమండి పుట్టలో పాము ఉందా అన్నాడు ఏమని నేను ఎప్పుడు చూడలేదండి పుట్టలోంచి పాము రావడం అన్నాడు ఆయన చెప్తున్నాడు కదా ఎందుకు నీకు బెంగ రా ఎక్కి దిగుదాం అన్నాడు పుట్టలో పాము బయటికి రావడము లోపలికి వెళ్ళడము ఆయన చూడకపోయినా అది పుట్ట అందులో పాము ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఎక్కను నువ్వు ఎక్కితే ఎక్కు ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాడు చుట్టూ తిరిగి వెళ్ళినా ఆయన సంతోషంగా హాయిగా క్షేమంగా మనసులో ఉద్వేగం లేకుండా వెడతాడు పుట్టెక్కి దిగినవాడు పుట్టెక్కి దిగినప్పుడు పుట్టలో ముళ్ళు ఒడుగుచ్చుకుంది అనుకోండి వాడికి అనుమానమే వాడు బీపీకి చచ్చిపోతాడు అంటే పుట్టెక్కాను రా ఏదో అరికాళ్ళు గుచ్చుకుంది కరిచే ఉంటుందని ఎవడెక్కమనండి నిన్ను ఉందా లేదా పక్కన పెట్టి పునర్జన్మ పోని ఉందనే నమ్మాలి సనాతన ధర్మంలో అంతే ఉంది కూడా నమ్మడం ఏంటి ఉండి తీరింది పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఓ పశ్చిమ దేశాల నుంచి ఓ యువత వచ్చింది ఆయన దక్షిణ దేశంలో సంచారంలో ఉన్నారు ఉంటే ఓ యువత వచ్చింది
మీ సనాతన ధర్మం అంతా పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడినదా లేదా? అవును, ఆధారపడింది. జీవుడు పునర్జన్మ పొందుతాడనడానికి మీరు నాకు సాక్ష్యం చూపిస్తారా అంది. ఆయన నవ్వారు. చెప్తారా అంది ఆవిడ. ఆయన నవ్వి అన్నారు, ఈ ముందు సందులో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రసూతి వైద్యశాల, అందులో 8 గదులు ఉన్నాయి. ఇవాళ నువ్వు అక్కడికి వెళ్ళు, రేపు మధ్యాహ్నం నా దగ్గరికి రా, ఏ గదిలో ఎవరెవరు పుట్టారో రాసుకురా అన్నారు. నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటంది, రాసుకురా చెప్తానన్నారు. ఆవిడ వెళ్ళి వచ్చింది మధ్యాహ్నం. ఏమైందన్నారు, 8 గదులు ఉన్నాయి, 3 ఏసీ గదులు, 2 డీలక్స్ గదులు, 3 సామాన్యమైన గదులు, ఓ వరండా. ఇందులో 3 ఏసీ గదుల్లో ఫలానా ఫలానా ఐశ్వర్యవంతులకి 3 కొడుకులు పుట్టారు. డీలక్స్ గదుల్లో 2 ఆడపిల్లలు, 1 కొడుకు పుట్టారు. సామాన్యమైనటువంటి గదిలో ఇదిగో ఈ పిల్లలు పుట్టారు. ఒక ఆవిడ, గది తీసుకోగలిగినంత స్తోమత కూడా లేదు, కానీ నిండు పురటాలు, ప్రసవం అయిపోతుంది ఇంకో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో. ఆవిడ్ని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమంటే రోడ్డు మీద ప్రసవం అవుతుందని వరండాలో పడుకోబెట్టి ప్రసవం చేశారు. ఆవిడ కడుపున 1 కొడుకు పుట్టాడు. పరమాచార్య స్వామి వారు నమ్మి అన్నారు, అంటే ఏసీ గదుల్లో పుట్టినవాడు పుడుతూనే కోట్లకి వారసుడా? అవును. డీలక్స్ గదుల్లో పుట్టినటువంటి వాడు కొన్ని లక్షలకి వారసుడా? అవును. సామాన్య గదుల్లో పుట్టినవాడు సంపాదించుకుని తినగలిగినంత వరకే. అవును. వరండాలో పుట్టినవారు ఆ 11 రోజులు పథ్యానికి కూడా లేని స్త్రీ. అవునా? అవును. అందరూ ఏసీ గదుల్లో ఎందుకు పుట్టలేదు అన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. నాకు అర్థమైంది, చేసుకున్న దాన్ని బట్టి పుట్టారు. ఏసీ గదిలో కోటీశ్వరుడికి పుట్టాడంటే గతంలో చేసింది ఉంది, అందుకని పుడుతూ ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు నాకు అర్థమైందండి, నువ్వు ఏది చేసావో దాన్ని బట్టి నీకు ఉత్తర జన్మంలో జీవుడు ఉద్ధరింపబడతాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తాళతం జే మురారేహే వేదాంతాహ తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భూగోపోద్ధాత కైలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సాన శ్రీహి అస్ఫృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాతర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో. చేసుకున్న దాన్ని బట్టి అమ్మవారు పునర్జన్మయందు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒకడికి పెట్టినవాడైతే ఈ జన్మలో పెట్టేవాడు అవుతాడు, ఒకడికి పెట్టనివాడు చెయ్యి జాపవలసిన వాడు అవుతాడు. శంకరాచార్యుల వారి మొట్టమొదటి స్తోత్రమే ఈ కర్మ సిద్ధాంతం మీద. చేసుకోని బ్రాహ్మణి పెట్టగలిగినది కాలేదు. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వల్ల బంగారు ఉసిరికలు కురిశాయి శంకరాచార్యుల వారి స్తోత్రానికి. కాబట్టి నువ్వు ఏది తెలుసుకున్నావు అన్నదానికన్నా నువ్వు ఎంత ఆచరిస్తావన్నది ప్రధానం. తెలుసుకుని ఆచరించని వాడు జడు. కాబట్టి ఎవరు జడు అంటే పఠతోపి అనభ్యాస, చదివి కూడా తెలుసుకుని కూడా ఎవడు అభ్యసించడో ఎవడు ఆచరించడో వాడే జడు. శంకరాచార్యుల వారు నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకుని ఉన్నప్పుడు మనం దేని ప్రశ్నోత్తర రత్నమాలిక శంకర భగవత్పాదులు దేని కొరకు ఇచ్చింది? ప్రశ్నోత్తర రత్నమాలిక పారాయణ గ్రంథము కాదు. నేను కనకధారా స్తోత్రం చదువుకుంటానండి, మహిషాసుర మర్దనీ స్తోత్రం చదువుతానండి, లేకపోతే ఏదో ప్రాతస్మరామి స్తోత్రం చదువుతానండి, అలాగే ప్రశ్నోత్తర రత్నమాలిక కూడా పారాయణ చేస్తానండి. 5 పైసలు ఉపయోగం లేదు. నీకేమిటి వస్తుంది? ప్రశ్న జవాబు చదువుకుంటే ఏమొస్తుంది నీకు? ప్రశ్నకి జవాబు తెలుసుకుని ఆ జవాబు యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని నువ్వు ఆచరిస్తే వస్తుంది. లేకపోతే ప్రవచనం ఎందుకు ప్రశ్నోత్తర రత్నమాలిక మీద? అది రత్నమాలిక అని శంకరులు ఎందుకన్నారు? నువ్వు ధరించి ఉండు. మాలిక ధరిస్తారు, మాలిక మెడలో వేసుకుంటారు, ధరింపబడి ఉంటుంది. ధరించుట అంటే నాలుక ఎందుండుట, మనసు ఎందుండుట, ధారణ ఎందుండుట, కంటకతమగుట, హృదయగతమగుట, అప్పుడు నీకు ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చింది నీ అభ్యున్నతికి కారకం అవుతుంది. అంటే శంకరులు ప్రశ్నోత్తర రత్నమాలిక ఇచ్చిన ప్రధాన ఉద్దేశ్యం ఎక్కడుంది అంటే జాతి జడత్వమును పొందరాదు, అది ఆయన కోరిక. అందుకే ఈ జడత్వం పోవడానికే పరదేవతని, ఈ జడత్వం పోవడానికే స్వామి హనుమని ఆరాధన చేస్తారు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం. హనుమని ఆరాధన చేస్తే జాడ్యం పోతుంది. ఎందుకో తెలుసా? హనుమ ఒక్కరే, మీరు ఎప్పుడైనా పరిశీలించండి, ఆయనకున్నంత బలం ఉన్నవాడు మీకు కనపడ్డం, ఆయనకున్నంత బుద్ధిబలం ఉన్నవాడు మీకు కనపడడం, ఆయనకున్నంత మనోబలం జవం ఉన్నవాడు మీకు కనపడ్డం.
ఇంత బలమున్నవారు, ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్ఠుడు, ఇంత గొప్ప మనోజవం ఉన్నవారు, ఇంతటి మారుతతుల్య వేగుడు తన జీవితంలో తన కొరకని చేసుకున్నది ఒక్కటి లేదు. తన కొరకని సమయాన్ని ఆయన ఖర్చు పెట్టినది ఒక్కటి లేదు.